ఇక్కడ దళితులను కూడా గుళ్ళకి కూడా రానిత్తలేరట వాళ్ళు గుళ్ళకి రానియకపోతే వాళ్ళెటు పోతారు దేవుడు మీకెంత కావాలో వాళ్ళకు కూడా గంతే కావాలి మీరు దేవుడిని ఎన్ని కోరికలు కోరుతారో వాళ్ళు కూడా గన్నే కోరికలు కోరుతారు అగ్ర కులస్తులకు ఎన్ని కోరికలు ఉంటాయో దళితులకు కూడా గన్నే కోరికలు ఉంటాయి దళితులను గుడికి రావద్దని వాళ్ళకి ఫైన్లు కూడా వేసిరట అది కర్ణాటకలోని మియపూర్లో జరిగింది పాపం రెండేళ్ల బాబు గుళ్ళకు పోయిండని ఇరవై ఐదు వేలు వేసిరట గట్లు అసలు మీకు ఏమన్న బుద్ధుందా వాళ్ళత్త మీకు ఏమైంది మీరు పోతారు గుడికి వాళ్ళు ఎందుకు రావద్దు ఒక్క ముచ్చని మీరు ఆలోచించారు ఒక్కసారన్న పాపం బాబు పుట్టిండని వాళ్ళ తండ్రి తల్లి కలిసి గుడికి తీసుకొని పోయిండ్రట వాళ్ళ పక్కనే ఉందట ఆంజనేయని గుడి ఇక మరి ఆంజనేయుని గుడికి పోయిండ్రు జరంత మొక్కులు మొక్కుకుందామని పిల్లగానికి అట్ల గుడికి తీసుకపోదు తప్ప అయినా కూడా దరిద్ర దరిద్రపోలు ఉంటారని గుడి బయట ఉండే మొక్కిరట ఇక ఆయనతో వాన పడుతుందని తండ్రి బయటనే కొడుకు గుడిలకు పోయిండట ఇక అది చూసిన ఆలయ అధికారికి ఏమో బాగానే కోపం వచ్చిందట ఎందుకు వచ్చింది ఆయన కోపము ఆలయం శుద్ధి చేయాలని ఇరవై ఐదు వేలు అడిగారట అగ్రకులాలు చేసేది ఇదేనా మీరు అంటే దళితులకు జరంతా హెల్ప్ చేయాలి మీరు సాయం చేయకపోయినా మంచిదే కానీ ఆలయమైన గిట్ల ఏసిడేది ఇరవై ఐదు వేలు అంటే ఇరవై ఐదు రూపాయలు లెక్క కనిపిస్తన్నయ్య వాళ్ళు ముందే దళితులని మీరే అంటారు వాళ్ళ దగ్గర మరి పైసలు ఎక్కడుంటాయి పైసా పైసా కూడా పెడితే కానీ ఎన్నో రోజులకు కావ్వి ఆ మీరు ఇరవై ఐదు వేలతో వాళ్ళు లెక్కలు తీసుకెత్తరు మీరేమన్నా ఇత్తారా మీరేమన్నా గుళ్ళు కట్టించా ఎన్నిగానే గుళ్ళు అట్లా మీరు మాత్రమే దేవుళ్ళని కనిపెట్టిర్రా దేవుళ్ళు మిమ్మల్ని కనిపెట్టిర్రా అసలు ఎవరిని ఎవరు కనిపెట్టిర్రీడా దేవుళ్ళ దగ్గరికి పోయేటందుకు మీకెంత హక్కు ఉంటుందో వాళ్ళ గుడగంతే హక్కు ఉంటుంది మీకెన్ని కోరికలు ఉంటాయో వాళ్ళకు గన్నే కోరికలు ఉంటాయి మీకు మీరున్నట్టు వాళ్ళకు వాళ్ళకు గుడి ఉంటాయి ఇక్కడ ఎవ్వరు ఎవరి దగ్గరకు రావద్దు ఎవరు ఎవరి దగ్గరకు పోవద్దని లేదు మీ ఇండళ్ళకి రానియకూర్రి ఎందుకు రావద్దలు బరాబ్బరు వస్తారు అడుగుతా నేను మీరు టిఫిన్ సెంటర్లకు పోరా టీ షాపులకు పోరా వాళ్ళు టిఫిన్ ఎట్లా చేస్తారు షాయలు ఎట్లా తాగుతారు టిఫిన్ చేసేటైనా షాయ్ కాసేటైనా ఏ కులంలో ఉన్నాడు మీరు పోయి బిర్యానీలు తింటారు బీర్లు తాగుతారు అన్నీ ఎంజాయ్ చేస్తారు మరి ఆడ చేసే ప్రతి ఒక్కడు అగ్రకులస్తుడేనా అగ్రకులస్తులు ఉన్న దగ్గరికే మీరు పోయి తాగుతారా మీరు పోయి తింటారా అట్లున్న ఉన్న దగ్గరికి మేము అగ్రకులస్తులం మా దగ్గరికే మీరు వచ్చి తాగుర్రీ మా దగ్గరికే మీరు వచ్చి తినుండ్రని ఏమైనా చెప్తారా అట్లా చెప్తేనే మీరు పోతారా సరే అదంతా కాకుండా ఎవరన్నా దళితులు అడిగి వేసారా అనుకుందాం అది మీకు ఎట్లా తెలుస్తుంది సరే తెలిసిందే అనుకోర్రీ అయ్యో మేము దళితులము మేము మీకు ఎట్లా శుద్ధి చేయాలి ఆ ఈడంటే మీరు ఇరవై ఐదు వేలు శుద్ధి చేయమన్నారు ఈడ మీ ఈపులను ఎట్లా సాఫాలి శుద్ధి చేయాలని చెప్పేసి మీ ఈపుని మొత్తం అడిగి సున్నం వేస్తారా అలాగేట అట్లయితే మీకు గమ్మతుంటుంది కదా తీయ దగ్గర లేరు దళితులు కానీ మీకు గుళ్ళకేసేందుకు దళితులు వచ్చారా ఇక పాపం వాళ్ళ తండ్రి కూడా మస్తు బాధపడ్డరుళ్ళు ఏం చేయాలనో అర్థం కాక అడిగిన పైసలు కూడా ఇచ్చి అందుకు ఒప్పుకున్నాడట ఇక ఏం చేస్తారు వాళ్ళేమో ఇప్పటికి భయాలనే ఉన్నారు ఒకళ్ళన్నా కానీ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా తక్కువైపోతారు సరే వీళ్ళు ఇట్లుంటే వాళ్ళెట్ల మీదికత్తరు అయినా పుట్టినరోజు ఉందని నా కొడుకుని నేను తీసుకొని పోయినా అసలు అడు ఓకపోతుండే కానీ వర్షం వచ్చింది వర్షంలో నానన్నా అందుకే నేను చూసే లోపు పోయిండు అది లేకపోతే నేను ఓనిచ్చ ఓనిచ్చు కాదని అలా వాళ్ళ బాపు మస్తు బాధపడ్డాడట ఇక సామాజిక వర్గమైన చిన్నదర్ కమ్యూనిటీ నిరసనలు వేసిందట ఇట్లా వేసుడదు పోలీసులకు తెలిసిందట పాపం వాళ్ళు భయపడి పోలీసులకు కూడా చెప్పలేదు చెప్తే ఏమవుతుంది గొడవలు జరుగుతాయి ఇక మేము గొడవలు జరగద్దని ఇట్లా చేసినాం లేకపోతే గొడవలు పెద్దగా అయితే అని వాళ్ళు భయపడ్డారట అయినా మీరు భయపడద్దు ఇంకా మీరు ముందు ముందుకు రావాలి మీరు ముందుకు రాకుండా వెనకపోతే మిమ్మల్ని పాతాలనికే అది ఒకే తర్లు ఈ టెక్నాలజీ పాడ టెక్నాలజీ ఏమో ఎటో పోతుంది టెక్నాలజీ అనుకుంటే అందరు బాగానే సంబరపడతారు కానీ టెక్నాలజీ పెరగతలేదు గిసొంటి ఏ వాటి టెక్నాలజీ పాతలానికి పోతుంది అయినా మీరు టెక్నాలజీ అనుకుంటా ఇష్టం నచ్చినట్టు ఏ కూర్రి ఓ జరంతా పానాలు నిమ్మలంగా పెట్టుకొని అందరి గురించి ఆలోచించిర్రి అయినా మొన్నటికి మొన్న వినాయకుడి నిమజ్జనం జరిగిందిగా ఆడ కూడా దళితుల మీద దాడి చేసిరాట ఆ దాడిలో వాళ్ళ కోపం వస్తే వాళ్ళు మీ మీద దాడి అయితే మీ పానం ఆగం కాదా జరంత ఇవన్నీ ఏసే ముందు ఆలోచించుర్రీ గిది నిజామాబాద్ రుద్రూర్ అక్సర్ నగర్లో జరిగిందట ఆయన దళితులను ఎందుకులా మీరు గింతగానే ఘోరంగా చూతారు వాళ్ళు ఏం పాపం చేసిర్రు వాళ్ళ రక్తం మీ రక్తం లెక్క లేదా వాళ్ళదేమైనా తెల్లగుందా మీదేమైనా నిర్రగుందా మీరు అది కూడా చూడరు జరంత కోసి చూడు మీ ముందు తీసుకొచ్చి అయినా కానీ గింతగాని వ్యతిరేకం చేసుడు మంచిది కాదు అయినా మనం ఏ శతాబ్దంలో ఉన్నాం ఇరవై ఒక్క శతాబ్దంలో ఉన్నాం టెక్నాలజీ మారింది మన మనుషుల మనం మారద్దా ఖచ్చితంగా మారాలి మనుషులమైతే